ఉంది లవ్వాట చాలా క్లారిటీగా ఉంది మళ్ళీ దీంతో క్యాప్షన్ కూడా ఒకటి పెట్టారు ది డర్టీ డేటింగ్ గేమ్ అని ఇది ఇది పెడితే యూత్ ఎందుకు ఆగుతారు మొత్తం థియేటర్లో పరిగెత్తుకుని వచ్చేస్తారు సో అన్ని బ్రహ్మాండంగా ఉండి వీళ్ళకి చాలా మంచి లాభాలు రావాలని అలాగే యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ చేసిన టెక్నీషియన్స్ కానీ అందరికీ మంచి పేరు వచ్చి ఓ సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేసాము అనే దగ్గర రేపు ముందుకెళ్ళడానికి అందరికీ దోహదపడేటట్టుగా ఇది 100% సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటువంటి కొత్త కొత్త ఆర్టిస్టులు కొత్త కొత్త డైరెక్టర్స్ ప్లస్ నిర్మాతలు ఎక్కువ మంది మంచి నావల్టీ సినిమాలు తీసి మంచి పేరు సంపాదించాలని తెలుగు సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని తద్వారా చాలామంది ఆర్టిస్టులు ప్రొడ్యూసర్స్ బాగా పైకొచ్చి మంచి మిగతా 24 క్రాఫ్ట్స్కి అండగా నిలబడి బాగా ముందుకు పోవాలని కోరుకుంటూ సేమ్ టైం ఈ నిర్మాత డైరెక్టర్ ఇంకా ముందు ముందు మంచి సినిమాలు తీయాలని ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా మంచి పేరు వచ్చి బలవంతురాలను కూడా చక్కగా చూడాలని ముఖ్యంగా తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా కోఆపరేట్ చేసి వీలైనంత వరకు మన స్టేట్లో ఆడే సినిమాలనే ఆడియన్స్ కూడా ప్రోత్సహించి మన తెలుగు టాలెంట్ని ప్రోత్సహించాల్సిందిగా మీ ప్రెస్ మీడియా ద్వారా పాత్రికేయ మిత్రులు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అర్షద్ ఖాన్ డైరెక్టర్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ చేశారు. చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మనం సాంగ్స్ ట్రైలర్స్ చూసాము. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. యాజ్ ఫర్ మై నాలెడ్జ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ లాగా ఫీల్ అయిన ఆఫ్టర్ సీయింగ్ ది ఆడియో అండ్ క్లిప్పింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ పిక్చర్ గుడ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా చక్రధర్రావు గారు నిర్మాతగా దీన్ని పనిచేశారు. డెఫినెట్గా హీల్ విన్ ద రేస్. అండ్ ఈ మూవీలో చాలా మంచి రోల్ చేశాను. మోస్ట్గా బాలా గారి కాంబినేషన్లో చాలా మంచి మంచి సీన్స్ వచ్చినాయి. ఈ మూవీ వచ్చి ఒక యూత్ జనరేషన్ బేస్డ్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఎలా ఆలోచిస్తారో సో అలా ఆలోచించి తీస్తారు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన చక్రధర్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి మధు గారికి చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ డి చక్రధర్ అండ్ హిస్ ప్రెస్టీజియస్ బ్యానర్ 21st సెంచురీ ఎంటర్టైన్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్రింగింగ్ మై ఫస్ట్ మూవీ టు తెలుగు ఆడియన్సెస్. అండ్ ఐ ఆల్సో లైక్ టు స్పెషలీ థ్యాంక్ ఆల్ దీస్ జెంటిల్మెన్ హియర్ హూ హ్యావ్ దే హ్యావ్ విష్డ్ అస్ దేర్ బ్లెస్సింగ్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ. అండ్ yeah, so you know, I request everybody to give your support for our first movie. Yeah, thank you. My chinna prayatnanni andaru media mitrulu print media public altar media andaru vachi mammalni aashirvadinchinandhuku nenu real ga thanks cheptunanu. Alage ma mitrulu Srinivas mundu nunchi anni vidhalaga maaku toduga undi nadipistaru. I am thankful to him. అలాగే ఇంకా ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక రైట్ హ్యాండ్ ఇంకో ఆయన మధుసూదన్ రావు. నేను ఇక్కడ ఎక్కువగా ఉండను యాక్చువల్గా హైదరాబాద్లో. అయినప్పటికీ అన్ని విషయాలు చూసుకొని సక్సెస్గా చేశారు. పిక్చర్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. అలాగే మా డైరెక్టర్ అర్షద్ ఖాన్ ఏ నైస్ జెంటిల్మెన్. ఆయన పిల్లవంగానే వచ్చేసారు మొత్తం టీమ్ వచ్చేసి నన్ను ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. బాలా గారు, లావణ్య గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమాలో 21st సెంచురీ ఎంటర్టైన్మెంట్స్లో ఈ జనరేషన్లో యూత్కి ఏ మెసేజ్ అయితే వెళ్ళాలనో అంటే యూత్కి ఏ రూట్లో మెసేజ్ ఇవ్వాలనో అదేవిధంగా మంచిగా ఇచ్చామో తెలిసినో వల్గార్టీ అంత పిక్చర్. వల్గార్టీ ఏం లేదు, మెసేజ్ ఏ విధంగా పాస్ చేస్తే పాస్ అవుతుందో ఆ మార్గాన్ని మాత్రం ఎన్నుకున్నాం. ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సినిమా, డెఫినెట్గా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. దీన్ని పెద్దలో చూడొచ్చు, పిల్లల్లో చూస్తూ, యూత్ అంతా చూడొచ్చు, యూత్ కూడా చూడొచ్చు. చాలా మంచి సినిమా.